వెల్కమ్ టు యూనిక్ లైఫ్. నేను క్రాంతి గంగపురి, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్. ఈ వీడియోలో మనం మన జీవితానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. ఆ ఫ్యాక్ట్స్ ఏంటో కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సాధారణంగా మనుషులకు సంబంధించిన ఆస్తులు అంటే ఏం చెప్తాం? సో మనకున్న వ్యవసాయ భూములు కానీ, లేకపోతే మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, మనకున్న ఇల్లు కానీ, ప్లాట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, ఇలా రకరకాలుగా మనకున్న ఆస్తులు చెప్తూ ఉంటాం. కానీ నిజమైన ఆస్తులు ఏంటో తెలుసా? అవి జెండర్తో సంబంధం లేకుండా, క్యాస్ట్తో సంబంధం లేకుండా, రిలీజన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా ఇవ్వబడిన ఆస్తులు. వాటిల్లో ముఖ్యమైనది టైం. ఈ టైం అనేది ప్రతి ఒక్కరికి కామన్గా 24 గంటలే ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ నుంచి డైలీ వర్క్ చేసే కూలీ వరకు అందరికీ ఇవ్వబడిన టైం 24 గంటలు మాత్రమే. ఈ 24 గంటల టైంలో కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారు, ఇంకొంతమంది లక్షలు సంపాదిస్తున్నారు, కొంతమంది 1000 సంపాదిస్తున్నారు, కొంతమంది 100 సంపాదిస్తున్నారు, ఇంకొంతమంది ఏది సంపాదించట్లేదు. సో అన్ఫార్చునేట్గా మనకున్న మన లైఫ్ టైంని మనం ఇంక్రీజ్ చేయలేము. కానీ మన టైంని మనం ప్రొడక్టివ్ వేలో యూస్ చేస్తే మనం గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ టైం అనేది మళ్ళీ మనకి తిరిగి రాదు తెలుసు. ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ గివెన్ బై గాడ్. ప్రతి ఒక్కరికి ఇదొక పెద్ద ఆస్తి. మన వెనకాల ఏది ఉన్నా లేకపోయినా కూడా ఈ టైంని మనం బాగా యూటిలైజ్ చేసుకుంటే దెన్ వీ కెన్ డూ మిరాకిల్స్. రెండో ఆస్తి హెల్త్. సో సాధారణంగా మనం వింటూనే ఉంటాం హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఎక్కువ మంది, ఎక్కువ శాతం పీపుల్ ఏం చేస్తుంటారంటే సంపాదనలో పడిపోయి వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళ లైఫ్ టైంలో ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్ వరకు మొత్తం కంప్లీట్గా ఈ సంపాదన మీద పెడతారు. ఎప్పుడైతే వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారో సంపాదించింది మొత్తం కూడా ఈ హెల్త్ని కాపాడుకునే పనిలో పడతారు. కొన్ని కొన్నిసార్లు ఈ హెల్త్ కాపాడుకునే క్రమంలో వాళ్ళు సంపాదించిన డబ్బులు కూడా సరిపోకపోవచ్చు. సో కాబట్టి మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం మనం, ఒక చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్స్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఊరికే అనలేదు. సో జబ్బు వచ్చిన తర్వాత మనం బాధపడడం కంటే అది రాకుండా చాలా జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. థర్డ్ వన్, హ్యుమానిటీ, మానవత్వం. సాధారణంగా ఈ మానవత్వం అనేది మనందరి లైఫ్లో ఏదో ఒక టైంలో బయటకు వస్తూనే ఉంటుంది. సో కళ్ళు లేని వాళ్ళని రోడ్డు దాటించడం కానీ, లేదంటే ముసలి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తూనే ఉంటాం. ఈ మధ్య కాలంలో మనుషుల్లోనే దేవుడుగా చూడబడిన ఒక వ్యక్తి సోను సూద్. ఎందుకంటే తనకున్న ఆ మానవత్వం అనే ఆ ఆస్తిని తను ఏంటనేది చూపించాడు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ తను ఎలా హెల్ప్ చేశాడు అనేది మనం చూస్తూనే ఉన్నాం, రైట్? సో ఇలాంటి హ్యూమన్ అసెట్స్ గురించి ఇంకా ఏవేవి ఉన్నాయి అని మీకు తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పార్ట్2 అని టైప్ చేయండి. పార్ట్2తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ పార్ట్ 2.